దేశవ్యాప్తంగా జులై 1 నుంచి అమల్లోకి రానున్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీపై ఆదివారం జరిగిన 16వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. జీఎస్టీ పరిధిలోని 66 రకాల వస్తువులపై భారీగా విధించిన ట్యాక్స్ రేట్లు కొంతమేర తగ్గించింది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. వ్యాపారులు, పలు వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పన్ను శాతాన్ని సవరించామని ఆయన చెప్పారు. మొత్తం 133 వస్తువులపై పన్ను శాతాన్ని తగ్గించాలని విజ్ఞప్తులు రాగా 66 రకాల వస్తువులపై పన్ను శాతం తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని జైట్లీ తెలిపారు. జూన్ 18న మరోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని అన్నారు. వ్యాపారులు, ఉత్పత్తిదారులందించే జీఎస్టీ నష్టపరిహారం పరిమితిని పెంచామన్నారు. ఇంతకుముందు 50 లక్షల టర్నోవర్ ఉన్న సంస్థలకు మాత్రమే నష్టపరిహారం అందిస్తామన్న కౌన్సిల్ ఆ పరిమితిని 75 లక్షల వరకు పెంచిందని జైట్లీ చెప్పారు. వినోదపు పన్ను భారీగా ఉండటంపై సినీ రంగం నుంచి వ్యతిరేకత రావడంతో పాటు తమిళ హీరో కమల్ హాసన్ బెదిరింపులకు కేంద్రం తలొగ్గింది. సినిమాలపై పన్నును 2 విభాగాలుగా విభజించింది. 100 రూపాయల కంటే ఎక్కువగా ఉన్న టికెట్పై 28% పన్ను, 100 రూపాయల లోపు టికెట్లపై 18% పన్నును విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇక కలర్స్, డ్రాయింగ్ బుక్స్, శానిటరీ నాప్కిన్స్ వంటి వాటిపై పన్ను ఎత్తేసింది. బాదం పప్పు, అగర్బత్తీలు, ఇన్సులిన్పై ఉన్న 12% పన్నుని 5% తగ్గించింది. అలాగే ప్యాకింగ్ చేసిన ఆహారం, పండ్లు, కాయగూరలు, పచ్చళ్లు, ట్యాపింగ్స్, ఇన్స్టంట్ ఫుడ్, సాసులపై 18% ఉన్న పన్ను 12%గా, స్కూల్ బ్యాగ్స్, కంప్యూటర్ ప్రింటర్లు, ప్లాస్టిక్ బెడ్స్, టార్పాలిన్, డెంటల్ వ్యాక్సిన్, ప్రీకాస్ట్ కాన్సన్ట్రేట్ పైపులపై ఉన్న 28% 18%గా, ఎక్సర్సైజ్ పుస్తకాలు 18 నుంచి 12%, ట్రాక్టర్ విడిభాగాలపై 28 నుంచి 12%, స్పూన్లు, ఫోర్కులపై ఉన్న పన్నుని 18 నుంచి 12% కుదించారు. ఇదిలా ఉంటే టీటీడీ వెంకన్నను జీఎస్టీ పరిధి నుంచి తప్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.